హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వటంతో సంచలనాత్మకంగా నిరుద్యోగుల్లో ఆశలు పెరిగాయి ఎందుకు అసలు ఆ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు ఏమిటి అలాగే పరీక్షా భర్తీ విధానం ఏంటి ఏ ఏ పుస్తకాలు చదివితే బెటర్ రిజల్ట్ రావటానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఆ కోణాన్ని మనం తీసుకున్నప్పుడు ఒక విధంగా ప్రభుత్వ శాఖల్లో దిగువ స్థాయి క్లరికల్ నేచర్ ఉద్యోగాలే ఈ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు సో ఇప్పుడు ఇది ఎలా అయితే కార్యాలయం ఇప్పుడైతే గవర్నమెంట్ కార్యాలయాలు ఇన్ని ఇన్ని ఫైల్స్తో కట్టగా లేవు కానీ అయితే ఇలాగ ఉండేవి ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ కంప్యూటర్లు వచ్చినాయి బట్ స్టిల్ ఈ రూపం ఇంకా కొనసాగుతూనే ఉంది సరే ఇంతకీ తాజాగా విడుదలైన తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది ఉద్యోగాల్లో నాలుగు కేటగిరీలు ఉన్నాయి ఒకటి జూనియర్ అకౌంటెంట్ రెండోది జూనియర్ అసిస్టెంట్ మూడవది జూనియర్ ఆడిటర్ నాలుగోది వార్డు ఆఫీసర్ సో మొత్తం నాలుగు రకాలైన ఉద్యోగాలను కలిపి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు అని పిలుస్తున్నాం సో డిపార్ట్మెంట్ను బట్టి కొన్ని శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ కొన్ని శాఖల్లో జూనియర్ ఆడిటర్ కొన్ని శాఖల్లో జూనియర్ అకౌంటెంట్ కొన్ని శాఖ కొత్తగా ఈ వార్డ్ ఆఫీసర్లు అనే పోస్టులను తీసుకురావటం జరిగింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సో మొత్తంగా ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి అనుమతిని మనం చూస్తే ఈ నాలుగు కేటగిరీలే ఉన్నాయి ఇప్పుడు వాటిని పరిశీలిద్దాం ఎస్ ఫ్రెండ్స్ స్క్రీన్ ఇంకా మీరు చూస్తే మొత్తం జూనియర్ అకౌంటెంట్లు నాలుగు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఆ ఏ ఏ డిపార్ట్మెంట్లు అనేవి ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ మీకైతే అంత అవసరం లేదు ఇక ఆ తరువాత జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది ఏ శాఖ అయినా మీకు వచ్చిన ర్యాంకును బట్టి మీరు అప్పుడు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మిగతా వీడియోల లాగా ఈ శాఖలో ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంత సోదొద్దు ఇది మీ టైం చదువుకునే టైం బ్రీఫ్ బ్రీఫ్గా జూనియర్ అకౌంటెంట్స్ ఫోర్ ట్వంటీ నైన్ జూనియర్ అసిస్టెంట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది ఉద్యోగాలు ఈ జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి అందులో దాదాపుగా మీరు ఇక్కడ చూస్తే ఈ సీరియల్ నెంబర్ చూస్తే ఎనభై ఇక్కడ వరకు చూడండి తొంభై ఐదు శాఖల్లో ఉద్యోగాలన్నీ కలిపి ఇవ్వటం జరిగింది జూనియర్ అసిస్టెంట్ తొంభై ఐదు శాఖల్లో ఆ తర్వాత జూనియర్ ఆడిటర్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో ఒక పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి అది మూడవ కేటగిరీ ఇక నాలుగవది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఈ వార్డ్ ఆఫీసర్స్ అనేవి తా తా మిగతావి అవి పద్దెనిమిది వందల అరవై రెండు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి దీనికి మొత్తంగా ఆర్థిక శాఖ తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది ఉద్యోగాలకి అనుమతి ఇచ్చింది కాబట్టి ఈ నాలుగు కేటగిరీ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిందే గ్రూప్ ఫోర్ పరీక్ష రైట్ బాగుంది తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పైగా ఇది జోనల్ లెవెల్ కన్నా ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు కాబట్టి ఏ జిల్లాలో ఎక్కువ వస్తాయి అవన్నీ కూడా తర్వాత నోటిఫికేషన్లో మనకు క్లారిటీ వస్తుంది ఓకేనా సో ఇటువంటి పరిస్థితుల్లో మరి మనకు అసలు ఈ సిలబస్ ఏముంది ఎగ్జామ్లో అనేది చూస్తే ఇప్పుడు మీ స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో అదే సిలబస్ అండి జనరల్ నాలెడ్జ్ నూట యాభై మార్కులకి నూట యాభై ప్రశ్నలు నూట యాభై నిమిషాలు నూట యాభై నిమిషాలు అంటే ఎంత రెండున్నర గంటలు ఓకే సో రెండున్నర గంటల్లో నూట యాభై నిమిష ప్రశ్నలు సాధించాలి నూట యాభై మార్కులకి అంటే ఒక్కొక్క ప్రశ్న సాధనకి ఒక ఒక్క మార్క్ ఇవ్వటం జరుగుతుంది ఓకేనా రైట్ సో దాంట్లో రెండు పేపర్లు జనరల్ నాలెడ్జ్ నూట యాభై మార్కులకి అదేవిధంగా సెక్రటేరియల్ ఎబిలిటీస్ సచివాలయ సామర్థ్యాలు అని అంటాము ఇది నూట యాభై మార్కులకి టోటల్ మూడు వందల మార్కులకి ఇది ఏబిసిడి ప్రశ్నలు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట కింద ఆన్సర్లో ఒకటి గుర్తించడం ప్రశ్న ఇవ్వటం ఏబిసిడి ఉంటాయి ఏదైతే అది గుర్తించడం సరే ఈ జనరల్ నాలెడ్జ్ అనే సిలబస్ నిజంగా ఇక టైటిల్ జనరల్ నాలెడ్జ్ ఉండకూడదు జనరల్ స్టడీస్ అని ఉండాలి కాకపోతే కఠినత్వ స్థాయి తక్కువ ఉంటుంది అని సూచించేందుకు జనరల్ నాలెడ్జ్ అనే పదాన్ని వాడాడు అంటే వివిధ విషయాలకు సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఎక్కువ అడుగుతారు ఆ తరువాత ఈ టెన్త్ క్లాస్ ఆ పరిధిలో ఉండే సమాచారం ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ కరెంట్ అఫైర్స్ మనకు తెలుసు నేను దాని గురించి చెప్పట్లేదు ఫస్ట్ పార్ట్ రెండోది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ సో అంతర్జాతీయ సంబంధాలు ప్రధానమైనటువంటి సంఘటనలు తాజాగా భారతదేశం జీ ట్వంటీ అధ్యక్ష హోదా పొందింది అలాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది అలాగే జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అంటే మీరు జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఈ నాలుగు చదవాల్సి ఉంటుంది అయితే ఈ నాలుగిటిని థీరీలోకి ఎక్కువ ఎలబాకాండి ఎవ్రీడే లైఫ్ అంటే రియల్ టైంలో మనం చూస్తున్న విషయాలు ఏంటి అనే దాని ప్రాతిపదిక అందుకని చెప్పాను జనరల్ నాలెడ్జ్ అన్నాడు ఇదే సిలబస్ జనరల్ స్టడీస్ కూడా అనొచ్చు బట్ జనరల్ నాలెడ్జ్ అన్నాడు కాబట్టి లెవెల్ ఆఫ్ డిఫికల్టీనెస్ అనేది డెప్త్ తక్కువ ఉంటుంది ఇన్ జనరల్గా ఉండేవే జనరల్ నాలెడ్జ్ తర్వాత చూస్తే అంటే ఇక్కడ ఎస్ఎన్టీ చదవాల్సిన అవసరం లేదు ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ స్కూల్ లెవెల్ పుస్తకాలు బాగా చదివితే చాలా వరకు వర్కౌట్ అవుతుంది తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అఫ్ కోర్స్ ఇవి కూడా స్కూల్ లెవెల్లో ఉన్నాయి కానీ కొద్దిగా సిబిఎస్ఈ లెవెల్లో చదవాలి కాబట్టి పర్యావరణ అంశాలు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే రైట్ ఇక్కడ కనీసం ఇందులో ఒక ఫోర్ క్వశ్చన్స్ ఇందులో ఒక ఫోర్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది తర్వాత జాగ్రఫీ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇండియా జాగ్రఫీ అంటే వరల్డ్ జాగ్రఫీ లేదు ఎప్పుడు కూడా మనం వరల్డ్ ఇండియా అండ్ రీజనల్ అంటాం కదా ఇక్కడ మీకు ఇండియా జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ అలాగే ఇండియా ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ ఓకే ఈ నాలుగే ఇవ్వటం జరిగింది ఇక ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెలైన్ ఫీచర్స్ అన్నాడు భారత రాజ్యాంగం సో ఇది మీకు భారత రాజ్యాంగానికి సంబంధించి మంచి మంచి పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి నేను రాసిన పుస్తకం కూడా ఇండియన్ పాలిటీ పేరుతో మార్కెట్లో ఉంది వెరీ యూస్ఫుల్ అలాగే ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా నాది మీకు ఎక్కడ దొరికినా దొరకపోయినా అమెజాన్లో ఉంటాయి ఎందుకంటే నేను పుస్తకాన్ని తక్కువ రేటు పెట్టి విద్యార్థులకు అందజేయాలనే ఉద్దేశం పెట్టాము కమిషన్ తక్కువ ఉంటుంది అందుకని బుక్ స్టాల్ వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ సూపర్ ఓకే బట్ అమెజాన్లో ఆల్వేస్ అవైలబుల్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ ద గవర్నమెంట్ ఇక్కడ చూడండి ఈ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్లో అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్ కొంతమంది పాలిటీ అంతర్భాగం అనుకుంటున్నారు అట్లా కాదు సెంట్రల్ స్టేట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్గా మనం డివైడ్ చేసుకోవాలి పొలిటికల్ సిస్టమ్ ఏదో పెద్ద ప్రశ్నలు రావండి కాన్స్టిట్యూషన్ చదువుతున్నారు కాబట్టి సో ఇది గవర్నెన్స్ అనే బుక్ నాది ఒక వారం పది రోజుల్లో మార్కెట్లోకి వస్తుంది దాంట్లో మీకు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది ఆ తర్వాత చూస్తే ఇక్కడ మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ సో మీకు యాన్షియంట్ అండ్ మెడైవల్ ఇండియా లేదు ఆధునిక భారతదేశ చరిత్ర అంటే మనం ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో కూడా జాతీయ ఉద్యమానికి ఎయిటీ పర్సెంట్ ప్రసంగలు ఉంటాయి అందుకని జాతీయ ఉద్యమం మీద ఎక్కువ దృష్టి పెట్టింది ఆరు నెలలు టైం ఉంది మనకి కాబట్టి మేలో ఎగ్జామ్ అంటున్నారు సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి హిస్టరీ ఆఫ్ తెలంగాణ అన్నాడు ఇక్కడ యాన్షెండ్ మిడైవ్లు అనలేదు కాబట్టి మొత్తంగా చదవాల్సిందే అలాగే తెలంగాణ మూమెంట్ సో ఇది కూడా మూల మూలల నుంచి చదువుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత సొసైటీ కల్చర్ అండ్ హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ సో భారత తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు సాహిత్యం ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది అలాగే లాస్ట్ పాయింట్గా పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నాడు ఈ తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత పర్టికులర్లీ పంచాయతీరాజ్ సిస్టంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అలాగే కొన్ని పర్టికులర్ ఐటీ విధానాలు ఇలాంటి కొన్ని పాలసీస్ ఉన్నాయి అలాగే పథకాల రూపేణా కొన్ని పాలసీస్ కూడా ఉన్నాయి అందువల్ల మీరు మంచి ఎకనమిక్ సర్వే బడ్జెట్ పుస్తకం తీసుకునే మంది ఉంది ఆల్రెడీ విద్వాన్ పబ్లికేషన్ పేరు మీద దాన్ని తీసుకుంటే మీకు ఈ విధానాలు పథకాలు కరెంట్ అఫైర్స్తో లింకు సర్వే బడ్జెట్ అనేక మల్టిపుల్ ఇందులో చాలా విషయాలకు ఆ బుక్ సరిపోతుంది సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే ఈ పదకొండు విభాగాలని కలిపి జనరల్ నాలెడ్జ్ అని పేర్కోవటం జరిగింది ఓకే ఇక పేపర్ టూలోకి వస్తే మెంటల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ ఈ రెండు కూడా మనం రీజనింగ్ అనే హెడ్లో చదువుతాం కాబట్టి అందులో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ మెంటల్ మానసిక సామర్థ్యాలు ఇవ్వటం జరిగింది కాబట్టి ఇది మొదటి నుంచి ఎవరైతే ఒక పద్ధతి ప్రకారం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు సక్సెస్ అవుతారు ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి మీరు ఈ విభాగంలో ఈ పై విభాగాలు ఎక్కువ చదవండి ఈ విభాగంలో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత కాంప్రహెన్షన్ అంటే ఒక విషయం మీద నీ అవగాహన సామర్థ్యాన్ని పరిశీలించటం కాంప్రహెన్షన్ మీన్స్ దాని కింద ఒక పారాగ్రాఫ్ ఇచ్చి కొన్ని ప్రశ్నలు ఇస్తాడు పారాగ్రాఫ్ చదివి నువ్వు ఎలా అర్థం చేసుకున్నావో దాని ప్రశ్నలకి ఒక్కొక్క ప్రశ్నకు ఏబిసిడి ఉంటాయి కాబట్టి దాన్ని గుర్తించటం తర్వాత రీ ఆఫ్ సెన్సర్స్ విత్ ఏ యూ ఆఫ్ ఇంప్రూవింగ్ అనాలిసిస్ ఆఫ్ ఏ ప్యాసేజ్ జంబ్లింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇస్తాడు వాటిని ఏ ఆర్డర్లో పెడితే ఒక చక్కని అవగాహన కలిగించే ప్యాసేజ్ వస్తుంది ఇవన్నీ చాలా ఈజీ అండి ఒకటి రెండు ప్రాక్టీస్ కావాలి మూడు నాలుగు మీరు కొత్తగా చేసేది ఏం చేయక్కర్లేదు చదవటమే అంతే ఆ తర్వాత ఐదోది న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్ ఓకే సో సంఖ్యా సామర్థ్యం అంటే ఎచ్చవేతలు తీసివేతలు బాగారింతలు బోర్డ్ మాస్ అంటాం కదా అవి బ్యాంక్ క్లరికల్ ఎగ్జామ్లో బాగుంటాయి ఇక అర్థమెటికల్ ఎబి ఎబిలిటీస్లో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పని శక్తి పని కాలము ట్రైన్స్ లెక్కలు బ్లడ్ రిలేషన్ బ్లడ్ రిలేషన్స్ అన్ని రీజనింగ్ లోకి వస్తాయి సో ఇలాంటివన్నీ ఇక్కడ తీసుకురావటం జరుగుతుంది కాబట్టి ఈ పేపర్లో ఈజీగా నూట ముప్పై వరకు స్కోర్ చేయాలి ఈ పేపర్లో తొంభై నుంచి వంద వరకు స్కోర్ చేస్తే సేఫ్ సైడ్ ఉంటారు ఓకే సుమారుగా రెండు వందలు రెండు వందల ఇరవై వరకు స్కోర్ చేస్తే గత అనుభవాలను ఇప్పుడు సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి బట్ పోటీ కూడా అలాగే ఉంది ప్రతి గ్రూప్ వన్ అభ్యర్థి కూడా రాస్తాడు అందువల్ల అండర్ ఎస్టిమేట్ అయ్యకుండా టూ ట్వంటీ అండ్ అబోవ్ మార్క్స్ తెచ్చుకోవడానికి మ్యాక్సిమం కృషి చేయండి సో తర్వాత మరొక వీడియోలో మీకు సబ్జెక్ట్ వైజ్గా పుస్తకాలు కూడా తెలియజేస్తాను వాటి వినియోగించుకోండి సో ఈ కోర్సు మొత్తం మీకు చాలా తక్కువ ఖర్చుతో ఒక యాప్ చెప్తాను ఆన్లైన్ కావాల్సిన వాళ్ళు రుజువు చేసిన ఫలితాలు ఇది ఈ మధ్య పెట్టిన యాప్స్ కాదండి రెండు వేల పదిహేడు నుంచి నడుస్తున్నాయి గ్రూప్ టూలు గ్రూప్ వన్లో విజయ ఢంకా మోగిచ్చారు ఆన్లైన్ అభ్యర్థులు కూడా ఓకే సో జీఓటీ జేఓబిఎస్ పిఆర్ఈపి యాప్ ఇందులో మీకు గ్రూప్ టూ త్రీ ఫోర్ కలిపి కంబైన్డ్ ఆఫర్ ఉంది ఓన్లీ ఎక్స్క్లూజివ్ గ్రూప్ ఫోర్ కూడా ఆఫర్ ఉంది చక్కగా వినియోగించుకోండి ఓకే ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ కష్టపడండి రేపు నెక్స్ట్ ఏడు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగగా మారేందుకు ప్రణాళిక హార్డ్ వర్క్ని ఉపయోగించండి ఓకే రైట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ